అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం గారు మనతో ఉన్నారు. మనం ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పటికే కేసీఆర్ గారు కానీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా, ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా మేము న్యాయం చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడక్కడ ఎవరో కొందరు మిగిలిపోయారని చెప్తా ఉన్నారు. దీని మీద అభిప్రాయం ఏంటి? అసలు తెలంగాణ ఉద్యమకారులకు ఆయనకు న్యాయం చేయలేదు, అది తప్పు. కేసీఆర్ అబద్ధాల కోరు, ఆయన పుట్టుకనే అబద్ధం. ఆయన జన్మించిన తర్వాత ఏది నిజం చెప్పిండో తెలియదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ నేను ఉద్యమం చేసిన, సావు నోట్ల తలబెట్టిన, దొంగ దీక్ష పట్టాడు. ఇయ్యలో దీక్ష పట్టింది తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు, అప్పుడున్నటువంటి రోషయ్య ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే అప్పుడున్న మన అక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి డాక్టర్లకు తెలుసు, ఇక్కడ నిమ్స్లో ఉన్నటువంటి డాక్టర్లకు తెలుసు, డైరెక్టర్ కూడా తెలుసు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రంగానే తెలుసు. దొంగ దీక్ష పట్టాడు, ఇయ్యలో దీక్ష అనే పేరు మీద ఇడ్లీలు తిన్నాడు, జ్యూసులు లాగాడు, ఇంకా గ్లూకోజులు పెట్టుకున్నాడు, దొంగ దీక్ష పట్టాడు. తెలంగాణ కోసం కాదు ఆయన పుట్టింది. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకొని తెలంగాణ సెంటిమెంట్ని ఆడుకొని ఆయన రాజకీయ అధికారం కావాలనుకునే తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. ఇది వాస్తవం. అసలైన ఉద్యమకారులం మేము. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ విద్యార్థి చేసి, తెలంగాణ ప్రజా సంఘాలు చేసి, తెలంగాణ ఉద్యోగుల సంఘం, మరి అదేవిధంగా పొలిటికల్ చేసి కోదండ్రాం, మేమందరం కలిసి ఉద్యమాలు చేశాము. ఇవాళ మీరు ఉద్యమకారులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మీరు ఆ ఉద్యమకారుల కోసం ఎలాంటి సంక్షేమ ఫలాలు కావాలని చెప్పేసి ప్రభుత్వంపై పోరాటం చేసే అవకాశం? మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అమ్మని కోరుకుంటున్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. 250 గజాలు మేము అడగక ముందే ఇస్తారని చెప్పారు తెలంగాణ ఉద్యమ నాయకులందరికీ కూడా. దాంతో పాటు 25 లక్షల రూపాయలు కూడా ఇల్లు నిర్మాణం కోసం ఇవ్వాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా పింఛను ఇవ్వాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలి. రాజకీయంగా, నేను సామాజికంగా, మరి అన్నింటిలో కూడా, మరి ప్రభుత్వంలో అన్నింటిలో కూడా భాగస్వామ్యం చేయాలి తెలంగాణ ఉద్యమకారులను. అప్పుడే తెలంగాణ ఉద్యమకారుల కళ నెరవేరుతుందని చెప్పి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు చాలా సార్లు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలి అనుకున్నప్పటికీ కూడా అవకాశం రాలేకపోయింది. ఈసారి రేవంత్ రెడ్డి గారు మీకు అట్లాంటి అవకాశం ఏమైనా ఇచ్చారా? నెక్స్ట్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, అట్లాంటి కమిట్మెంట్ ఏమన్నా ఇచ్చారా మీకు? అది ఖచ్చితంగా హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ఐటీ మంత్రి, అదే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా నేను పెద్దపల్లి పార్లమెంటు కోరుతున్నాము. మా పిడమర్తి రవి కూడా వరంగల్ పార్లమెంటు కోరుతున్నాడు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తారు, ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వాములను మమ్మల్ని చేస్తారని మేము అనుకుంటున్నాం. ఇది గజ్జల కాంతం గారు చెప్తున్నటువంటి విషయం తెలంగాణ ఉద్యమకారుల కోసం కూడా ఈ ప్రభుత్వం పైన సానుకూలంగా స్పందించింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ పరశురామ్తో నరేష్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.